వెస్టీజ్ కుటుంబ సభ్యులందరికి శుభోదయం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే, స్టామినాను ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ సీబక్తాన్ గురించి చర్చించుకోబోతున్నాం. సీబక్తాన్ని వండర్ బెర్రీ అని, లేహ్ బెర్రీ అని, హిపాఫే రెమనాయిడ్స్ అని ఇలా మూడు రకాలుగా కూడా పిలవడం జరుగుతుంది. బాగా చలి ఎక్కువగా ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో ఈ యొక్క సీబక్తాన్ అనేది పెరుగుతుంది. ఇది 2 నుంచి 4 మీటర్ల హైటు పెరగగలిగే శక్తి ఈ యొక్క మొక్కకుంది. అంటే 7 నుండి 13 అడుగుల హైట్ వరకు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు 3 మిలియన్ హెక్టార్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక భారతదేశ విషయానికి వస్తే 12,000 హెక్టార్లు భారతదేశంలో అటవీ ప్రాంతంలో, మన హిమాలయ ప్రాంతంలో కావచ్చు, మరియు అటవీ ప్రాంతాల్లో కూడా ఇది 12,000 హెక్టార్లలో భారతదేశంలో సాగులో ఉంది. దీన్ని హోలీ ఫ్రూట్ ఆఫ్ హిమాలయ అని, చైనీస్ అయితే పవిత్ర పండుగ దాన్ని భావిస్తారు. హిపాఫే అని అంటే ఇది లాటిన్ పదం అండి. ఈ హిపాఫే అనే పదానికి లాటిన్లో ఏంటి అర్థం అంటే షైనీ హార్స్ ఆర్ బ్రైట్ హార్స్, అంటే మెరిసే గుర్రము అని. సీబక్తాన్లో ఏముంది? ఒక సూపర్ ఫుడ్గా ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా సీబక్తాన్ గురించి మాట్లాడారు. అంటే ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చర్చించబోతున్నాం. సీబక్తాన్ యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం గమనిస్తే, మొట్టమొదట ఋషులు ఈ యొక్క పళ్ళని తిన్నారు అనేది మనకు తెలుస్తుంది. అటు తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్, మనందరికీ తెలుసు అలెగ్జాండర్ చక్రవర్తి, తాను దండయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి క్రమంలో మరి ఆసియా ఖండంలోకి అడుగుపెట్టినప్పుడు తాను తన సైనికులు ఈ యొక్క పళ్ళను తిని చాలా హెల్దీగా స్టామినాతో యుద్ధాలు చేశారని, వాళ్ళు విజయం సాధించి తాను తిరిగి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మొక్కల్ని తన దేశానికి తీసుకెళ్లారనేది చరిత్ర నుంచి మనకు తెలుస్తున్నటువంటి విషయం. అటు తర్వాత 13వ శతాబ్దంలో మంగోలియా దేశానికి చెందినటువంటి చక్రవర్తి చంగీస్ ఖాన్ అతి పెద్ద సామ్రాజ్యాన్ని ఏ విధంగా సృష్టించగలిగాడు అనేది మనం గమనిస్తే, వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ, శిక్షణతో కూడుకున్నటువంటి సైన్యం తనకునింది, అది మొట్టమొదటిది. రెండవది మంచి డిసిప్లిన్. మూడవది వాళ్ళ ఫుడ్ సీబక్తాన్. ఈ సూపర్ ఫుడ్ని వాళ్ళకి పెట్టడం ద్వారా తాను అతిపెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకే మిత్రులారా, సీబక్తాన్ ఎ గ్రేట్ స్టామినాని ఇచ్చేటటువంటి పండు. సీబక్తాన్ నార్త్ వెస్ట్ హిమాలయ రీజన్లో బాగా పండుతుంది. అదేవిధంగా యూరోప్ ఖండంలో, ఇప్పుడు రష్యా, ఈవెన్ కెనడాలో కూడా మనం ఈ యొక్క సీబక్తాన్ యొక్క పళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సీబక్తాన్ యొక్క పళ్ళని మీరు చూస్తూ ఉన్నారు. సీబక్తాన్ ఎందుకు ఒక పవర్ఫుల్ ఫుడ్గా ప్రపంచవ్యాప్తంగా భావిస్తారు అని అన్నప్పుడు, ఇందులో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ కానీ, విటమిన్స్ కానీ, 18 రకాల అమినో యాసిడ్స్, ముఖ్యంగా ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9, ఈ యొక్క ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మొత్తం 4 రకాలు అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. దీంతోపాటు మినరల్స్ కూడా దొరుకుతుంది, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అండ్ ఫాస్ఫరస్. ఇవే కాకుండా 190 రకాల బయోయాక్టివ్ కాంపౌండ్స్ అనేది ఇందులో ఉన్నాయి. ఏంటివంటే కెరటనాయిడ్స్ కానీ, టోకోఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్, లిపిడ్స్, అస్కార్బిక్ యాసిడ్, అత్యధికంగా ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో దొరుకుతుంది. ఇక విటమిన్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, విటమిన్ సి కానీ, ఇ కానీ, కే కానీ ఉంది. అదేవిధంగా బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఒక గ్రేట్ ఇమ్యూనిటీ బూస్టర్గా, బిల్డింగ్ స్టామినా, స్టామినాను బిల్డ్ చేసేటటువంటి గొప్ప ఫుడ్గా సీబక్తాన్ ఈరోజు మన ముందరుంది మిత్రులారా. మన యొక్క వెస్టీజ్ సీబక్తాన్ ఒక
ఒక పవర్ఫుల్ ఫుడ్ అని మనం గట్టిగా అందరికీ చెప్పొచ్చు. మిత్రులారా, శ్రీభక్తాన్ని మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనల్ని కాపాడుతుంది. ఏ విధంగా అంటే మన యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గించి, ఏ విధంగా తగ్గిస్తుంది, ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇవి ఎల్డిఎల్ని అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి రక్త సరఫరా అనేది చక్కగా జరిగేటట్టు చూసి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ స్ట్రోక్ రాకుండా తగ్గించడంలో ముఖ్యంగా ఈ యొక్క ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉపయోగపడతాయి. బరువు పెరగనీయకుండా చూసుకుంటుంది, చెడు కొలెస్ట్రాల్ని తొలగించి మనకి హృదయ రోగాల నుంచి దూరం చేస్తుంది. మిత్రులారా, మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏంటి అంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకు చర్మం ముడతలు పడకుండా నిగనిగలాడేటట్టు చేస్తుంది. ఇందులో ఒక సితో పాటు ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ఏ విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది, ఒమేగా 7 కూడా ఉందని. ఇవన్నీ కూడా చర్మ సౌందర్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి. ఒమేగా 7 ఏమో చర్మం తడారిపోకుండా చూస్తుంది, విటమిన్ సి ఏమో ముడతలు పడనీయకుండా కాపాడుతుంది, విటమిన్ ఇ చర్మం పైన ఏమైనా కానీ కాలిన గాయాలు కావచ్చు, ఏమైనా ఇవి స్కార్స్ పడితే వాటిని నివారించి చర్మాన్ని మృదువుగా చేయడంలో ఉపయోగపడుతుంది. ఏమైనా గాయాలు తగిలినప్పుడు వెంటనే అవి మానడానికి కూడా విటమిన్ ఇ అనేది సహకరిస్తుంది. ప్రీ మెచ్యూర్ స్కిన్ ఏజింగ్, చిన్న వయసు ఉంటుంది కానీ చూసేందుకు వాళ్ళు పెద్ద వయసు అయిన వాళ్ళలా కనబడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ దీనిలో ఉండడం వల్ల చర్మం నిగనిగలాడుతూ మంచిగా వయసు కనబడనీయకుండా యంగ్ లుక్ చూపించడంలో మన యొక్క శ్రీభక్తాన్ అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు మరో అద్భుతమైనటువంటి గుణం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయో తెలుసా? ఇన్ఫ్లమేషన్, నొప్పి కానీ వాపు కానీ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి పనిచేస్తాయి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని మనం చర్మ సౌందర్యానికి నంబర్ 1గా మనం భావించవచ్చు. సో యంగ్ లుక్ కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మనం దీన్ని ఇవ్వవచ్చు. మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్లు, మినరల్స్ అవే కాకుండా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అవసరం. మరి అవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఫ్లెవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వల్ల మనకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. తద్వారా మన యొక్క ఇమ్యూనిటీ అనేది బాగా వృద్ధి చెందుతుంది. దీనిని ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్స్ కానీ, చాలా చిన్న చిన్న సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళకు కూడా మనం సజెస్ట్ చేయం. రెగ్యులర్గా మన యొక్క వెస్టీజ్ శ్రీభక్తాన్ తీసుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది. ఇక లివర్కి మన యొక్క శ్రీభక్తాన్లో ఉన్నటువంటి కెరటనాయిడ్స్ అండ్ విటమిన్ ఇ రెండు కూడా చక్కగా లివర్ యొక్క హెల్త్ను కాపాడడంలో సహకరిస్తాయి. క్వార్సెటిన్ అండ్ ఫ్లెవనాయిడ్ అనే రెండు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వల్ల మన శరీరంలో ఏవైనా క్యాన్సర్ కణాలు ఉంటే వెంటనే దాన్ని చంపేటటువంటి గుణం ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్లో ఉంది. అంటే మన యొక్క శ్రీభక్తాన్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. దాంతోపాటు కెరటనాయిడ్స్ అండ్ విటమిన్ ఇ ఉండడం వల్ల ఆల్రెడీ ఎవరికైనా క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకొని ఉన్నటువంటి వాళ్ళకి ఆ డ్రగ్స్ ఎక్కువగా వాడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని రికవరీ చేయడంలో కూడా ఈ యొక్క శ్రీభక్తాన్ అనే ఫుడ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్ళకు కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. డాక్టర్ సలహా అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకు అంటే
వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మరీ తక్కువగా ఉంటాయి కాబట్టి డాక్టర్ సలహాతో మనం ఇవ్వచ్చు. మనం రెగ్యులర్గా సీబక్తాన్ తీసుకున్నప్పుడు అల్సర్స్ రానేకుండా అదేవిధంగా మంచి జీర్ణ వ్యవస్థను సక్రమంగా జరిగేటట్టుగా చూస్తుంది. తద్వారా మలబద్ధకం అనేది రానివ్వదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ రానికుండా, హార్ట్ బర్న్ సమస్యను రానికుండా కూడా ఈ యొక్క సీబక్తాన్ నుండి తీసుకోవడం వల్ల ఏడు ఉన్నటువంటి సమస్యల నుండి మనం రిలీఫ్ అనేది పొందవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే మధుమేహ వ్యాధి రాకుండా అంటే చక్కెర వ్యాధి రాకుండా ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా చేయడంలో మన యొక్క సీబక్తాన్ పనిచేస్తుంది. ఏ విధంగా అంటే పరోక్షంగా మన రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ అనేది పనిచేస్తుందని మనందరికీ తెలుసు. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటటువంటి ప్యాంక్రియాస్కి సహకరిస్తుంది మన యొక్క సీబక్తాన్. టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి చక్కెర వ్యాధి పోతుందని అనగానే వాళ్ళ యొక్క చక్కెర నిల్వల్ని ఎప్పటికప్పుడు తగ్గించడానికి వాళ్ళ యొక్క జీవనాన్ని గడపడానికి సీబక్తాన్ ప్యాంక్రియాస్ని ఇన్సులిన్ ఉత్పత్తిలో సహకరించి చక్కెర నిల్వల్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తద్వారా వచ్చిన వాళ్ళకి చక్కెర నిల్వల్ని క్రమబద్ధీకరించడంలో ప్యాంక్రియాస్కి సహకరిస్తుంది. ఎవరికైతే ఇప్పటివరకు చక్కెర వ్యాధి లేని వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళందరికీ రాకుండా చూడడంలో ఇది సహాయపడుతుంది. ఈరోజు మీరు చూస్తే మనం డయాబెటీస్ హబ్గా మారబోతున్నాం భారతదేశం. ప్రతి 6 మందిలో ఒకటికి ఈరోజు షుగర్ వచ్చిందండి. విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉన్నటువంటిది మన యొక్క సీబక్తాన్. ఆరెంజ్లో కన్నా 12 రెట్లు ఎక్కువగా సీబక్తాన్లో ఉన్నాయి. ఏది? సి విటమిన్. సి విటమిన్ మన శరీరానికి ప్రతి నిత్యం అవసరం. సి విటమిన్ అనేది లేకపోతే మన శరీరానికి ఇమ్యూనిటీ అనేది పెంచుకోలేము. ఎప్పుడైతే సి విటమిన్ అనేది కానీ మన బాడీలో లేకపోతే మనం తీసుకునే ఐరన్ కూడా మన బాడీ అనేది అబ్జార్బ్ చేసుకోలేదు. అంటే సి విటమిన్ ఉంటేనే ఐరన్ అనేది చక్కగా మన శరీరం తీసుకోగలుగుతుంది. ఇక సి విటమిన్ అనేది ప్రతిరోజు బాడీ మనల్ని అడుగుతుంది. ఎందుకంటే అది నిల్వ ఉండదు మన శరీరంలో. ఇదేంటంటే యూరిన్ ద్వారా సి విటమిన్ ఏ రోజు కారో వెళ్ళిపోద్ది. మన శరీరం వాడుకున్న తర్వాత మిగిలిందంతా కూడా దేనిలో? యూరినరీ ద్వారా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా నెక్స్ట్ డే సి విటమిన్ అనేది ఇవ్వాల్సిందే. సో సి విటమిన్ అనేది లేకపోతే తలనొప్పి రావడం, తల తిరగడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. సో సి విటమిన్ అనేది ఉంటే మీకు చెప్పాను చర్మం కూడా మృదువుగా ఉంటుంది. సి విటమిన్ అనేది లోపిస్తే ముడతలు పడుతుందని కూడా ఇందాక మనం చర్చించాం. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సి విటమిన్ అనేది చాలా అవసరం. 100 గ్రాముల మన యొక్క సీబక్తాన్ తీసుకుంటే అందులో 400 మిల్లీగ్రాములు సి విటమిన్ అనేది ఉంటుంది. సో సి విటమిన్ అనేది మన శరీరంలో ఉన్నప్పుడు ఐరన్ కూడా ఈజీగా శరీరం తీసుకోగలుగుతుంది. ఇంత గొప్ప గుణాలు ఉన్నటువంటి సీబక్తాన్ ఎంఆర్పి 1000 రూపాయలు, డిపి 850 రూపాయలు, మనకిచ్చే పివి 28.33. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరం హై ఎనర్జీని పొందుతుంది, మంచి స్టామినా వస్తుంది. ఇందులో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ వల్ల మన శరీరం మంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలో సహాయపడుతుందని మనందరికీ తెలియజేస్తూ మరి మనందరం సీబక్తాన్ వాడి ఇలాంటి కరోనా సమయంలో మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మనం కూడా దీని విషయాన్ని నలుగురికి చెప్పి మనం సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ ఈ యొక్క ప్రోడక్ట్ మీద ఏ డౌట్ ఉన్నా నా యొక్క మెయిల్ ఐడి jcreddyvestige@gmail.com